ఇప్పుడు అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం 2004 నుంచి ప్రారంభం చేశారు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరణ చేసి కూడా అదే రకంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే ఇస్తాయి అనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది వానాకాలానికి సంబంధించి యాసంగికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఒకటి చెప్తుంది, బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఒకటి చెప్తున్నారు, బీజేపీ నాయకులు ఒకటి చెప్తున్నారు, కేంద్రం ఉప్పుడు బియ్యాన్ని తీసుకోనన్నది కాబట్టి ఉప్పుడు బియ్యం కాకుండా ఇప్పుడు మామూలుగా కార్బైల్ కాకుండా బియ్యాన్ని చేయొచ్చు కదా, దాంట్లో కొంచెం తరుగుబోతుంది నూకబోతుంది, ఆ బరువుని ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించవచ్చు కదా అనేటువంటిది బీజేపీ నాయకులు వాదన చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో మొత్తం కొనుగోలకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్రమే చేయాలి కదా, ఇప్పుడు పంజాబ్ లాగా ఈరోజు ముఖ్యమంత్రి గారే ధర్నా చేస్తున్నారు, పంజాబ్ లో ఎట్లయితే సేకరణ చేస్తున్నారో ఆ రకంగా చేయాలి కదా అనేటువంటిది వీళ్ళు వాదన పెడుతున్నారు. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రెండు వాదనలు రాజకీయాలు ఓట్ల పరిధిలోనే చూస్తున్నారు తప్ప రైతాంగానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి, నష్టం ఏంటి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి దాని మీద ఒక చర్చ గాని పాజిటివ్ కోణంలో చర్చ జరపడం అనేటువంటిది జరగడం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి, అందరినీ కూర్చొని పెట్టి ఒక చర్చ చేసి వాస్తవాలు ఏంటి అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, లేదు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు సూచనలు సలహాలు ఇప్పుడు బీజేపీతో సహా ఏం సూచన చేస్తారు అనేటువంటిది కూడా అందరి సూచనలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రానికి కూడా అందరి తరఫున కూడా పెట్టొచ్చు ఇప్పుడు.